ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన అసంఘటిత రంగ కార్మికుల విశేష ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈశ్రమ్ ఉచిత నమోదు కార్యక్రమాన్ని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మహమ్మద్ రఫీక్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రమాద బీమాకు 2 లక్షలు, అంగవైకల్యం కలిగితే 1 లక్ష వరకు ప్రయోజనం పొందడమే కాకుండా జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి కోసం కోరే వారికి భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుందన్నారు. రోటిగూడ గ్రామంలో ప్రవాసీ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపల్ల గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన నమోదు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గల్ఫ్ కార్మికులు వచ్చి సిఎస్సి కోఆర్డినేటర్ పవన్ కుమార్ వద్ద నమోదు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన కార్మికులు విధిగా ఆధార్ బ్యాంకు ఖాతాతో పాటు మొబైల్ నెంబర్తో నమోదు చేసుకోవాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్క విజయ, ఉప సర్పంచ్ సత్యనారాయణ, తెరాస నాయకులు, రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంఘం నాయకులు సేపూరి గోపాల్, గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంఘటిత రంగం అంటే ఒక ఉద్యోగ భద్రత ఉండి పిఎఫ్ఐ, ఈఎస్ఐ, అలాగే మంచి ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకునే రేంజ్లో ఉన్న ఉద్యోగులందరినీ సంఘటిత రంగంగా మనకు నిర్వచనంలో చెప్తుంది. అసంఘటిత రంగం అంటే ఎవరు అంటే ఒక సీజనల్ వర్క్, ఒక వ్యవసాయదారుడు ఒకసారి పని చేసుకుంటారు, ఇంకొక కొన్ని రోజులు వాళ్ళకి వర్క్ ఉండదు. అలాగే నిలకడగా లేని ఉద్యోగాలు, కొన్ని రోజులు ఇక్కడ చేస్తారు, ఇంకొక రోజులు వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సదుపాయాలు లేని వాళ్ళు. దాదాపుగా మన పాపులేషన్లో 50% పైగా అసంఘటిత రంగంలోనే ఉంటారు. అలాంటి వారికి మనకు 2008లో అసంఘటిత కార్మికులకంటూ ఒక సమగ్ర చట్టం గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి అనుగుణంగానే 2021 మేలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ అసంఘటిత కార్మికుల బోర్డు అనేది ఏర్పాటు చేసింది. మరి ఈశ్రమ్ కార్డు ఏంటిది? ఈశ్రమ్ కార్డు అంటే ఇది సెంట్రల్ లెవెల్లో అందరికి అసంఘటిత కార్మికులకంటూ ఒక ప్రత్యేకమైన డేటాబేస్ ఉండాలి. ప్రతిసారి ఇప్పుడు మనకు లాస్ట్ టైము ఇప్పుడు లాక్డౌన్ ఏర్పడ్డప్పుడు ఏమైంది, వాళ్ళు ఇక్కడ చెల్లు, ఇప్పుడు మన ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి మనం తిండి పెట్టి పంపించాల్సిన మైగ్రెంట్ వర్కర్స్ అంటే వలస కార్మికులు వచ్చినప్పుడు ఊళ్ళల్లో సర్పంచులు చొరవ తీసుకొని తిండి పెట్టి పంపించిన రోజులు, అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి వీళ్ళంతా ఎక్కడుంటున్నారు అంటే ఎంతమంది ఉన్నారు అనే లెక్క కోసము, సెంట్రల్ డేటాబేస్ కోసం ఈ శ్రమ్ కార్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించింది. అది మన రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, అందులో ఎన్రోల్ చేయించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మనం సుప్రీంకోర్టుకు 31 డిసెంబర్ లోపల ఎంతమంది ఉన్నారో చేద్దామనేది ఒక ప్రామిస్ అయితే ఉంది. దాని కొనసాగింపుగా ఈ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ శ్రమ్ నమోదు చేసుకోవడం వల్ల లాభాలేంటి? ప్రస్తుతానికి దీనివల్ల ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎలాగో లేబర్ కార్డు లాగా యూనిక్ నెంబర్ వస్తుంది. ఇక రానున్న కాలంలో ఏ కార్యక్రమం కార్మికులను ఉద్దేశించి చేసినా కూడా ఆ నెంబర్ బేస్గానే గవర్నమెంట్గా నిర్ణయాలు ఉండబోతాయి అన్నమాట. అలాగే ఇది నమోదు చేసుకున్న వెంటనే 2 లక్షల ప్రమాద బీమా ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. 2 లక్షల ప్రమాద బీమా ఫ్రీ కాస్ట్, మనకు 1 లక్ష వరకు అంగవైకల్య బీమా. అలాగే ఇంకా దీనికి సంబంధించి చెప్పాను, ఎన్రోల్మెంట్ యుఎన్ నెంబర్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. రానున్న కాలంలో ఏ పథకం చేసినా కూడా ఈ 3 ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న సదుపాయాలు. రానున్న కాలంలో గవర్నమెంట్లు కూడా అసంఘటిత రంగం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది, కాబట్టి మనం విధిగా ఇందులో ఎన్రోల్ చేయించవలసిన అవసరం ఉంది. దీనికి ఏమేమి అర్హతలు ఉన్నాయి అంటే 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళందరూ ఇందులో నమోదు కావచ్చు. కాకపోతే వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళై ఉండాలి.